ఫస్ట్ వచ్చి మనకు గ్రామ సచివాలయం దగ్గర రమ్మని చెప్పినారు. పోయినా మాటకి రెండు సార్లు మీటింగ్ పెట్టారు, పోయినారు వచ్చినారు కాలు చేయన్నారు. మన దాంట్లో మనకి ఏమి ఇచ్చినది లేదు. ఇన్ని కోట్లు ప్రాజెక్టు కనీసం అంటే దీని పేరు కూడా మీరు వచ్చే ద్వారా మాకు తెలియదు. లిక్విడేషన్ అనేది మాకు తెలియదు. దీని కిందనే మేము ఉన్నాము, దీని కిందనే మా లైన్ అంతా ఉంది. భూములు బోర్లు మొత్తం అంతా పైప్ లైన్లు మొత్తం తోడే డబ్బులు ఇస్తామని చెప్పినారు. చెప్పలేదు పోయినాడు, వచ్చి తీసుకోబోయినాడు. అంతవరకే డబ్బులు మన భూములు అయితే పైప్ అయితే వేసినాడు అండర్ గ్రౌండ్. ఒక మూర ఉతానే వేసినాడు, రెండు మూరలు ఉతానే అయినాడు, పది మూరలు ఉతానే వేసినాడు లైన్. గ్యాపులు 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 ఇచ్చుకుంటా వినాడు మొత్తం ముందంతా మంచి చేరి మీద బోర్లు అట్లే ఉండవు. భూములు ఇప్పుడు దాదాపు ఒకటిన్నర శాతం మన భూములే. మీ ఎంఆర్ఓ దగ్గరికి ఒకసారి అర్జీ చేసుకున్నాం ఈ నడమలే. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ ఏమంటుందంటే అర్జీ అయితే ఇవ్వండి, సోషల్ మీడియాలో దాన్ని పెట్టద్దండి, వీడియో తీసుకోద్దండి. ఇప్పుడు ఈ జబ్బు ఏమొచ్చిందంటే వీళ్ళకు పోలీస్ స్టేషన్కి పోయినా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా ఏ ఆఫీస్కి పోయినా వీడియో మాత్రం తీసుకోలేరు. ఫస్ట్ ఫోన్ బయట పెట్టాలా, ఫస్ట్ ఫోన్ బయట పెట్టేసిపోతే ఏదన్నా మేము తెలుపుదామంటే బయట జనాలకు తెలపాలన్నా కూడా ఫోన్ బయట పెట్టేసిపోతేనే లోపలికి ఎంట్రీ. వాళ్ళే రైతులు, ఫోన్ ఎవరు బయట పెడతారో వాళ్ళు రైతులు, మిగతా వాళ్ళు రైతులు కాదు. ఆ పొజిషన్కి వచ్చేసి దాదాపు మేము ఇప్పుడు మాకు పార్టీషన్ కావాలి. మేము అన్నదమ్ములు ఆరు మంది అన్నదమ్ములు ఉంటాము. ఈ భూముల వల్ల మాకు కాకుండా అయిపోతుంది లాస్ట్. ఇవి ఆ డబ్బులు వేస్తారేమో అని ఒకరు ఈయన ఒకరు పైప్ లైన్ అయితే వేసినారు. ఈ పాయింట్ మనం ఉండేది, ఈ పాయింట్ ఈ నుంచి మళ్ళీ పైప్ లైన్ తో ఈ పొంగనూరు బ్రాంచ్ మెయిన్ కెనాల్ కలుస్తారు, బార్డర్ లో కలుస్తారు. మెయిన్ కెనాల్ ఇది ఇది కింద చెరువు సార్, ఇదే చెరువు కిందనే చెరువు, అదే చెరువు రోడ్డు పక్కన ఉండే చెరువు. ఇక్కడ మీడియా వాళ్ళందరూ చూడాలి, లోగ పెట్టట్లేదు.
సాయంత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అందరికి. మనం నాయన్ చెరువు దగ్గర ఉన్నాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పేరే నాయన్ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ లిఫ్ట్ స్కీమ్ టు లిఫ్ట్ వాటర్ ఫ్రమ్ జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అకార్డెడ్ ఆర్డర్స్ ఇష్యూ. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పులివెందల నంది మండలం విలేజ్, అక్కడి నుంచి నాయన్ చెరువుకి వస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ అందరి నివాకు తీసుకెళ్తారు. మొత్తం ఇది 5,300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 5,300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు.